అక్కడ నువ్వు వెళ్ళి భోంచే. పర్వాలేదులే, వెళ్ళక్క. ఒక నిమిషం, అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే. అవును, ఆయనకి ఏంటి? ఆయనకి లడ్డు పెట్టకండి, షుగర్ పేషెంట్. ఒక నిమిషం, అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే. అవును, కోడిగుడ్డ ఆయనకి పెట్టకండి, ఆయనకి గ్యాస్ ట్రబుల్. నయం చెప్పారు, లేకపోతే నాకు ట్రబుల్ అయ్యేది. ఒక నిమిషం, అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే. అవును, ఆయనకి చాప్ పెట్టకండి, ఆయన ప్యూర్ వెజిటేరియన్. చూడండి, గుడ్డు కూడా పెట్టలేదు. నయ్య ముందే చెప్పారు. అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే. అవును, ఆయనకి మటన్ చికెన్ పెట్టకండి. ఎందుకమ్మా? ఆయనకి కొలెస్ట్రాల్. నీకెందుకమ్మా ఆయన సంగతి? నేను ఆయనకి అత్త కూతుర్ని. ఓ, అదా విషయం. ఏంట్రా, నేనేమన్నా వెర్రి బెంగళలా కనిపిస్తున్నానా? ఎవరు నా విస్తట్లో వడ్డించట్లేదు. వీడి విస్తట్లో వడ్డించారు, వీడి విస్తట్లో వడ్డించారు, వాడి విస్తట్లో వడ్డించారు. ఒట్టాగ తింటాక నేనేమన్నా గడ్డి తినే మేకనా? ఎవరా ఇక్కడ కాంట్రాక్టర్? వస్తున్నా వస్తున్నా వస్తున్నా. నమస్కారం అండి. ఏంటో నమస్కారం. నేనే కాంట్రాక్టర్ పౌండర్ని. వంటలో ఏదైనా తక్కువైందా? కొట్టు పోయమంటుంది. ఏం వడ్డించలేదయ్యా? ఏంటి నాకు అసలు ఏమి తగలలేదు? అసలు వడ్డించలేదా? రే సుబ్బయ్య రామయ్య రెండు రైట్ వడ్డించే వాళ్ళు అందరూ రా. ఏంటి ఆయనకి ఏమి వడ్డించలేదు అంటున్నారు? ఆయనకి గ్యాస్ ట్రబుల్ అంట, అందుకే గుడ్డ ఎట్టలేదు. గ్యాస్? సార్ వెజిటేరియన్, చాప్ ఎలా పెట్టను? వెజిటేరియన్? ఈయనకి ఒళ్ళంతా కొలెస్ట్రాలే, అందుకే మటన్ ఎట్టలేదు. కొలెస్ట్రాల్? ఈయనకి షుగర్, అందుకే లడ్డు పెట్టలేదు. షుగరా? షుగర్ అని ఎవరు చెప్పారా? ఫిగరు. ఫిగరా? మీ అత్త కూతురు ఫిగర్ గా అవుతే కవరా? ఎవరా అత్త కూతురు? అదిగో నువ్వు నా అత్త కూతురువా? ఏ రూట్లో? నా రూట్లో? నీ రూట్లోనా? అవును, నువ్వు నన్ను చేసుకుంటే మా అమ్మ నీకు అత్తగారే కదా. అందుకే నువ్వు అడ్డమైన వాడి చేతి వంట తినకూడదని నేను అలా చెప్పాను. అప్పుడు నువ్వు వచ్చి వడ్డించు. వడ్డిస్తాను, పని మనిషిగా కాదు భార్యగా. జూన్ 6వ తేదీ శాసనసభకు ఎన్నికలు జరగనున్నవి. నియోజకవర్గాల్లో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. బాగున్నావా అన్నా? మూడోసారి మన నియోజకవర్గంలో నిలబడుతున్నావు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈసారి కూడా నీదే గెలుపు.